గతంలో ప్రభుత్వాల్లో ఒకే ఒక్క ధైర్యవంతమైన నిర్ణయం తీసుకుంది ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ఇష్యూ. మిగతా ఇంకా ఏది కూడా ఆనాటి ప్రభుత్వాలు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే లేవు. వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవచ్చు బ్యాంకుల జాతీకరణను లేకపోతే రాజాభరణాలు రద్దు ఇవేమి ఈ అది పాలసీ డెసిషన్స్ అవుతాయి కానీ ధైర్యవంతమైన నిర్ణయాలు. అణుపరీక్షలు జరపలేకపోవడం, అణుపరీక్షలు ఆరంభించి ఆగిపోవడం లాంటివి కూడా జరిగింది. లెక్క చేయకుండా భారతదేశాన్ని ఒప్పించి అంటే ముందు చేసేసాడే, చేసేసి ఆ తర్వాత ఆ రోజున ఆంక్షలు వాస్తవంగా మనం ఏ సోమాలియా లాగో తయారవ్వాలి ఆంక్షలు లెక్క చూస్తే అంత ఇదైనా కూడా మొండిగా చేశాడు. ఎందుకు 140 కోట్ల జనాభా గెలి అప్పటికి 120 కోట్లు అనుకుందాం, 120 కోట్ల జనాభా గెలిగిన భారత్ ను ముట్టుకోగలిగేవాడు ఎవడు లేడు, మన మార్కెట్ ని కాదని ప్రపంచం బతకదలే బొమ్మను లెక్కేసుకుని చేశాడే జరిగిపోయింది. దాని ఇంపాక్ట్ ప్రపంచానికి భారత్ శక్తి అనేది ఇవాళ మనం సగర్వంగా కూర్చుని అమెరికా వాడు ఎదురుకుండా మాట్లాడగలుగుతున్నాం అంటే ఆ అణుపరీక్షల ఇంపాక్ట్, అణ్వస్త్రాలు తయారు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న దేశం అన్నటువంటి ఇవాళ మనల్ని వాళ్ళ సరసన కూర్చోబెట్టుకుని చూస్తున్నారు. అంతకుముందు మన పని ఏంటంటే పక్కకెళ్ళి నుంచోవడం అనమాట అక్కడ, లేదా వాళ్ళని అపాయింట్మెంట్లు అడిగేటువంటి స్థాయిలో ఉండేవాడు. అంటే ఇక్కడికి మనకి శ్రీలంక అధ్యక్షుడు నేపాల్ ప్రధానమంత్రి వస్తే ఎట్లుంటుందో ఆ స్థాయిలో ఉండేవాడు. ఇవాళ రోజున మనం టాప్ G7 గెస్ట్ గా మనల్ని పిలుస్తుంది, ఆ స్థాయికి తేవడంలో సక్సెస్ అయ్యారు వాజ్పేయి. వాజ్పేయి తర్వాత మళ్ళీ అద్వానీకి అది వర్కౌట్ కాల, ప్రజలు యాక్సెప్ట్ చేయలే 2009లో. కాబట్టి నెక్స్ట్ వచ్చినటువంటిది మోడీ. మోడీ యాక్సెప్టెన్స్ ఫుల్ ప్లెడ్జ్డ్ అయింది, 100% యాక్సెప్టెన్స్, టూ టర్మ్స్ కూడా ఎక్కడ తగ్గకుండా దూకుడుగా వెళ్ళినటువంటి పరిస్థితి. మోడీ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, దౌత్య విధానం, రక్షణ విధానం రెండింటినితో పాటు ఆర్థిక విధానం మూడింటిని ఒకేసారి సైమల్టేనియస్ గా తీసుకెళ్లగలిగాడు. ఆర్థిక విధానంలో ఇవాళ ఒక అద్భుతం, ఎవడు ఏడిచినా ఎవడట్ట పనికిమాలిన కబుర్లు చెప్పుకున్నా ఇవాళ ప్రపంచ దేశాల యూరో లాంటిదే డౌన్ అయిపోతున్న రోజుల్లో కూడా అమెరికాకి ఓ పక్కన జిమ్మిక్కులు చేస్తున్న సందర్భంలో కూడా అమెరికాని అలా నిలబెట్టి రష్యా నుండి ఆయలుకుంటున్నాం, అదే అమెరికాని చేత మన మీద ఆంక్షలు లేకుండా చేసుకున్నాం, అదే సందర్భంలో చైనా నిలబెట్టి చైనా చుట్టుపక్కల దేశాలకు ఆయుధాలు అమ్ముతున్నాం. ఇంకొకటి, మొట్టమొదటిసారి ప్రపంచ దేశాలు అస్త్రాలని అమ్మడం తప్పించి కొననివ్వని, మన చేత మన కొంటను తప్పించి అమ్మడం లేదు, ఆ అగ్రరాజ్యాలు వాళ్ళకి అమ్మడం తప్పించి కొండం చేత కాదు. అలాంటి దేశాల సరసకి మనం కూడా చేరాం, మనం కొంటున్నాం అమ్ముతున్నాం రెండు. అంటే ఒక కొత్త మార్కెట్ ను సృష్టించడం, ఓ GST లాంటివి తీసుకురావడం, ఇట్లా ఆర్థిక వ్యవస్థను ఒక లైను, విదేశాంగ విధానంలో ఒక లైను, అంతర్జాతీయ విధానాలు, ఇవాళ ప్రపంచపు గతిని మార్చింది భారత్. ఎట్లాగా పర్యావరణాన్ని చూపించి పెట్రోల్ డీజిల్ వాడకాల నుంచి యువతలకి ప్రపంచ దేశాలను తీసుకొచ్చింది. ఎప్పుడైనా మీరు ఒక ఫ్లో ఎట్లా ఉంటుందంటే, ఇదివరకటి రోజుల్లో మనకు ఫోన్ వాడాలి, ఫోన్ అనేది